నిన్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరో విడత హరితహార కార్యక్రమం ప్రారంభించింది. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం రేడేపల్లి మండలంలోని రేలగడ్డ గ్రామ పంచాయతీలో హరితహార కార్యక్రమంలో భాగంగా ప్రజలు భారీ ఎత్తున వచ్చేసి ప్రతి ఒక్కరూ రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటుతున్నారు. ఆ మొక్కలు నాటేటువంటి ఉపయోగాలని ఒకసారి మనం ప్రజలను అడిగి తెలుసుకుందాం. ఈ ఆరో విడత కార్యక్రమం హరితహారం అనేది చాలా మంచి కార్యక్రమం. ఇది ఈ కార్యక్రమం వల్ల రోడ్డుకి ఇరువైపులా చెట్లను పచ్చగా నాటడం వల్ల కాలుష్యం అనేది కూడా చాలా తగ్గుద్ది, కాలుష్యాన్ని కాపాడినట్టుంటుంది. అదేవిధంగా పల్లెటూరులో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సీజన్లో కరోనా బాగా వస్తుంది కాబట్టి ఆ కరోనాకి లెన్స్ సంబంధించినటువంటి వ్యాధి కాబట్టి ఇది పచ్చని హరితహారం కార్యక్రమం వల్ల చెట్లు నాటడం వల్ల మంచి ఆక్సిజన్ ఇస్తుంది, అలాంటి రోగాలు కూడా మంచిగా మంచిగా నివారించినటువంటిది. ఈ కార్యక్రమం కేసీఆర్ జరుపుతున్నటువంటి కార్యక్రమం చాలా మంచిది, ప్రజలకి పల్లెటూర్లకు కానీ చాలా పచ్చగా సస్యశ్యామలంగా ఉంటుంది.